హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి డొమెస్టిక్ పర్పస్ ఫ్లోర్ మిల్ గురించి మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి సో ఇది వచ్చేసి ఓల్వా డొమెస్టిక్ పర్పస్ ఫ్లోర్ మిల్ అనమాట. సో రివ్యూస్ కూడా ఫ్లిప్కార్ట్లో చాలా బాగానే ఉన్నాయని చెప్పేసి నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను. సో సౌండ్ కూడా చాలా తక్కువగానే ఉందండి, అంటే మిషన్ రన్ అయ్యేటప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది అనుకున్నాను, కానీ ఓకే, నార్మల్ సౌండ్ ఉంది, ఎక్కువ నాయిస్ అయితే ఏం లేదన్నమాట. సో ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ అనమాట, అంటే మనం ఇన్స్టాలేషన్స్ అవన్నీ అవసరం లేదండి. ఎలాంటి బ్లేడ్ కావాలో అది సెట్ చేసేసుకొని మోడ్ 1లో అయితే సాఫ్ట్గా వస్తుంది అనమాట పిండి, లేదంటే మోడ్ 2లో సెట్ చేసుకున్నామంటే అంటే రవ్వగా కావాల్సి ఉండే వాటికి మనం మోడ్ 2 సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే, ఈ రెండు సెట్ చేసుకొని ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే చాలండి మనకి పిండి అనేది వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, తెలియని వాళ్ళు కూడా దీన్ని మెయింటైన్ చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి. సో మీకు పిండి కూడా చూస్తున్నాను చూడండి, నేను మోడ్ 1లో పెట్టి ఈ పిండిని అయితే పట్టుకున్నాను అనమాట, అయితే చాలా చాలా సాఫ్ట్గా వచ్చేసింది. సో చూస్తున్నాను కదండి, ఇంతేనే అండి, ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి బై చేశాను అనమాట. సో దీంట్లో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, ఒకటి వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ ఉంది, ఇంకొకటి వచ్చేసి లైట్ కలర్ అనమాట. ఇందులో వచ్చేసి రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మిగతా కంపెనీలోకి అయితే చాలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది రీజనబుల్ ప్రైస్లో ఉందన్నమాట, దట్టు 11,702 రూపీస్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి. అలాగే దీని మీద ఉన్నటువంటి ఎంఆర్పి వచ్చేసి 14,999 రూపీస్ అనమాట. సో మనకి ఫ్లిప్కార్ట్లో అయితే 11,702 రూపీస్కి మనము దీన్ని బై చేయొచ్చు అనమాట. సో రిమైనింగ్ కంపెనీస్ కూడా చాలా చాలా ఉన్నాయి, సో వాటి కాస్ట్ వచ్చేసి 13,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇది బై చేశాను. సో చాలా చాలా మంచిగా ఉంది రిజల్ట్ వచ్చేసి, మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. సో నేను బుక్ చేసిన 4 డేస్లోనే వచ్చేస్తుందండి ప్రోడక్ట్ వచ్చేసి. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇక్కడ వచ్చేసి 1 హార్స్ పవర్ మోటారు, అలాగే సింగిల్ ఫేస్లో వర్క్ అవుతుంది ఇది వచ్చేసి, అలాగే 2880 రొటేషన్స్ పర్ మినిట్ తిరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి బ్లేడ్స్ లోపల ఉన్నటువంటి మోటార్ ఏదైతే ఉందో అది వచ్చేసి 2880 రొటేషన్స్ పర్ మినిట్ తిరుగుతుంది అనమాట. అలాగే మనకి ఎంత పవర్ సప్లై యూస్ అవుతుందో ప్రతిదీ కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. ఈ పవర్ సేవింగ్ అనమాట, ఇది ఎక్కువ పవర్ కూడా ఏమీ కన్జ్యూమ్ చేయదండి, సో పవర్ కూడా తక్కువగానే తీసుకుంటుంది. అలాగే మనకి 1 అవర్కి 12 కేజీస్ వరకు కూడా దీంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ దీనికి ఎంత టెక్నాలజీ ఎక్కువ ఏం తెలియాల్సిన అవసరం లేదండి. సో ఆటోమేటెడ్ కాబట్టి జస్ట్ మనం స్విచ్ ఆన్ చేయడం తెలుస్తుంటే చాలన్నమాట. యూస్ చేయడం అయితే చాలా చాలా ఈజీ. డొమెస్టిక్ పర్పస్ అంటే చాలామందికి పిండి గిన్నెలు వచ్చేసి చాలా చాలా దూరంలో ఉంటాయన్నమాట, అలాంటి వాళ్ళకి జస్ట్ ఒక 11,700 పెట్టారంటే మీరు చాలా దూరం వెళ్ళేసి ఎక్కువ బరువులు మోసుకెళ్తూ ఎక్కడో వెళ్ళి మీరు వీటి కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇంట్లోనే మనం ఈజీగా మనకు కావాల్సినట్టుగా మనం పిండిని పట్టుకోవచ్చండి. సో ఈ మిషన్తో పాటుగా ఇలాగ 4 వీల్స్ వచ్చాయి, అలాగే క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ ఇచ్చారు, అలాగే మిషన్కి కవర్ కూడా వచ్చిందనమాట, అలాగే బ్లేడ్స్ వచ్చేసి 8 బ్లేడ్స్ అయితే దీనికి ఇచ్చారండి. సో మనకి పిండి ఏ విధంగా కావాలో దాన్ని బట్టి మనం బ్లేడ్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఈ పైన బోర్డులో ఉన్నటువంటి దానికైతే స్టిక్ చేశారన్నమాట ఒక పేపర్ వచ్చేసి, దాంట్లో వచ్చేసి ఏ బ్లేడ్ పెడితే ఎలా వస్తుంది అనేది పిండి అనేది ఇక్కడైతే హిందీలో అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. 1లో అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది, 1.5లో అయితే ఇంకొద్ది కొంచెం సాఫ్ట్నెస్ తగ్గుతుంది. అలాగా బరకగా కావాలంటే ఇలాగ డిఫరెంట్ ప్లేట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మిషన్కి పైన వేసేటువంటి కవర్ అనమాట, ఇవన్నీ కూడా 8 బ్లేడ్స్ అండి. మనకి చెప్పాను కదండి పిండి ఎలా కావాలనే దాన్ని బట్టి మనం ఈ బ్లేడ్స్ అనేటివి మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి ఎక్కువ టెక్నాలజీ తెలియాల్సిన అవసరం అయితే అంతకంటే లేదనమాట. బ్లేడ్స్ పెట్టడం కూడా చాలా చాలా ఈజీ, ఎవరైనా కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది అనుకునే వాళ్ళు మీరు స్కిప్ చేసి చూడొచ్చు. సో తెలియని వాళ్ళకి కొద్దిగా డీటెయిల్డ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను దీన్ని బై చేసినప్పుడు అలాగే ఫిక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఏ వీడియో అయితే లేదనమాట. నేను గూగుల్లో అయితే సెర్చ్ చేశాను, అలాగే యూట్యూబ్లో సెర్చ్ చేశాను, ఒక వీడియో కూడా నాకు లేదు ఇది ఎలాగా యూస్ చేయాలని చూడడానికి. బట్ నేను ఇవన్నీ కూడా చూసుకొని చెక్ చేసుకొని పెట్టాను కాబట్టి
వేరే వాళ్ళకి ఎవరికైనా కొత్తగా బై చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే డీటెయిల్గా తీస్తున్నాను. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడైతే మిషన్ లోపలైతే నేను చూస్తున్నాను కదండి, ఇక్కడ పైన ఒక రెడ్ స్విచ్ అయితే ఉందన్నమాట, మోడ్ 1 అండ్ మోడ్ 2 అని చెప్పేసి. అలాగే ఇక్కడ మనకి దీన్ని ఓపెన్ చేసామంటే కనుక లోపల మోటార్ ఉంటుందన్నమాట. జస్ట్ ఇది కొంచెం ఇలాగ టైట్గా ఉండింది, ఇలాగ ఓపెన్ చేసేసి ఇలాగ మనం పైకి అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది దీన్ని. సో దీన్ని కనుక ఓపెన్ చేసేసి మనం బ్లేడ్లు అయితే మార్చుకోవచ్చు. సో చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓపెన్ అవ్వడం కూడా. సో కింద వచ్చేసి మనకి బ్లేడ్ పెట్టుకోవడానికి స్పేస్ అన్నమాట ఇది. అలాగే దీని కింద వచ్చేసి పిండి పట్టుకోవడానికి, అలాగే పిండి బయటకి రాకోకుండా ఉండడానికి ఇలాగ ఒక మెష్ లాంటిది అయితే ఇచ్చారనమాట. అలాగే కింద పిండి పట్టుకోవడానికి ఒక డబ్బా లాంటిది అయితే ఒకటి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఒకవేళ మనకి క్లీన్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఈ పిండి పట్టుకోవడానికి ఒక క్లాత్ అయితే ఏదైతే ఉందో దానికి ఎలాస్టిక్ ఉందండి, జస్ట్ మనం రిమూవ్ చేసి దీన్ని వాష్ చేసుకోవచ్చు, తర్వాత దీన్ని ఎక్కించుకుంటే సరిపోతుంది. దీనికి పిండి బయటకు రాకుండా ఉండడానికి ఒక 4 క్లిప్స్ అయితే దీని చుట్టూ ఇచ్చారు. సో చూసారు కదండి ఇలా ఉంది లోపల అయితే. అలాగే మోటార్ ఏదైనా హీట్ ఎక్కింది లేదంటే వేడిగా ఉంది, ఆ వేడి బయటికి పోవడానికి కూడా బయట వైపు అయితే ఇలాగ చిన్న చిన్న హోల్స్ లాంటివి వెనక వైపు అలాగే రెండు పక్కల కూడా ఇచ్చారన్నమాట, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా ఇచ్చారనమాట. సో ఎక్కువ హీట్ ఎక్కుతుంది అలా అనుకున్నప్పుడు మనం కాసేపు వాడేసి పక్కన పెట్టేసేసామంటే ఆ హీట్ అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇలాగైతే లోపలైతే ఇలా ఉందన్నమాట, ఎక్కువ ఏం లేదనమాట, జస్ట్ చాలా చాలా సింపుల్గా ఉంది చూడడానికి అయితే. సో ఫస్ట్ అయితే వీల్స్ అయితే ఫిట్ చేసుకున్నాము. సో వీల్స్ ఫిట్ చేసుకోవడానికి ఇలాగ చిన్న స్వానర్ లాంటిది ఇచ్చారు, అలాగే 4 వీల్స్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఈ 4 పక్కల మనం వీల్స్ని అయితే ఫిట్ చేసుకుందాము. అలాగే ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లేడ్ పెట్టేస్తున్నాను, అది సాఫ్ట్గా పిండి రావడానికి అయితే ఈ బ్లేడ్ని అయితే నేను పెడుతున్నాను అనమాట. సో దీని మీద నంబర్స్ కూడా ఉంటాయన్నమాట, 1, 1.5, 2, 3, 4, 5, 6 అలాగా బ్లేడ్స్ అయితే 8 ఉంటాయండి దీని మీద. సో ఆ నంబరింగ్ చూసుకొని మీరు పైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట, దీని మూతకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మీకు పిండి ఏ విధంగా కావాలో ఆ ఇన్స్ట్రక్షన్ చూసుకొని మీరు పిండి పట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే క్లిప్లు పెట్టేసేద్దాం, తర్వాత వీల్స్ని అయితే ఫిట్ చేసుకుందాం ఫస్ట్. సో చూసారు కదండి దీంట్లో ఏం లేదు, సైడ్కి అయితే ఈ డోర్ని లాక్ చేసుకోవడానికి ఒకటైతే ఇలా ఇచ్చారనమాట. వన్స్ మనం పిండి పట్టేటప్పుడు డోర్ని ఓపెన్ చేసామంటే మిషన్ ఆఫ్ అయిపోతుందన్నమాట, అంటే రన్ అవ్వదండి. సో అలా ఇచ్చారనమాట ఇది వచ్చేసి. ఇప్పుడైతే ఈ హోల్స్లో అయితే వీల్స్ని అయితే నేను ఫిట్ చేసుకుంటున్నాను. సో జస్ట్ మనం వీటిని రొటేట్ చేసేసి మనకి ఒక చిన్న స్వానర్ లాంటిది ఇచ్చారు కదండి, దాంతో టైట్ చేసుకున్నామంటే ఇవి టైట్గా ఉండిపోతాయి అన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 48 కేజెస్ ఉందండి. సో వీల్స్ మనం వేసేసుకున్నామంటే మనకి ఎక్కువ వెయిట్ అనిపించదు అనమాట, జస్ట్ ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. సో వీటిని ఇలాగ జాగ్రత్తగా ఫిట్ చేసేసుకొని యూజ్ చేసుకోవడమే. సో చూసారు కదండి జస్ట్ వీల్స్ ఒక్కటి ఫిట్ చేసుకోవడమే, రిమైనింగ్ అన్నీ కూడా రెడీగా ఉంటాయన్నమాట. మనం జస్ట్ మనకి ఏది కావాలో అది వాటిని గ్రైండ్ చేసుకోవడమే. ఇక్కడ లోపల వచ్చేసి సైడ్కి వైర్ ఇచ్చింటారు, అలాగే బ్లేడ్స్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఇక్కడే ఉంటుందండి, మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేయాల్సిన అవసరం కూడా లేదు. మూత పెట్టేసేసుకుని ఇలాగ దానికి ఒక చిన్న స్పేస్ ఉంటుందన్నమాట వైర్కి కూడా, ఎక్కడ ఎలా యూజ్ చేసినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా వైర్ అయితే కట్ అవ్వదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఇచ్చింటారు. అలాగే మీకు ఇక్కడ వచ్చేసి నేను దీని కాస్ట్ డీటెయిల్స్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మిషన్ అనేది అన్నీ కూడా ఇక్కడ అయితే చూపిస్తున్నాను. సో జిఎస్టీతో కలిపి ప్రైస్ ఏంటి, ఆఫ్టర్ ఇలాగా మనకి డిస్కౌంట్ తర్వాత ఎంత వచ్చింది ప్రైస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉన్నాయి. సో ఇది ఎక్కడి నుంచి బై చేశాను ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు చూడండి, సో ఈ బ్లేడ్ని అయితే నేను చేంజ్ చేశాను, అలాగే దీన్ని అయితే టైట్ చేసేసి డోర్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్లగ్ చేసేసి మనకైతే ఏవైతే గ్రైండ్ చేయాలో, ఫస్ట్ అయితే నేను బియ్యాన్ని గ్రైండ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ టైం మిషన్ యూస్ చేసేటప్పుడు బియ్యం కనుక యూజ్ చేసామంటే ఒకవేళ మిషన్లో డస్ట్ ఉండాలంటే ఫస్ట్ టైం వేసేటప్పుడు ఏదైనా ఉన్నా కూడా మొత్తం అంతా కూడా దాంట్లో వచ్చేస్తుందన్నమాట. ఏదైనా ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ రైస్ తోటి ట్రై చేయండి, ఏదైనా డస్ట్ ఉంటే వాటితో పాటు వచ్చేస్తుంది, దాన్ని పడేయచ్చు. సో సెకండ్ టైం యూజ్ చేసినప్పటి నుంచి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అండి, 0 బ్లేడ్కి ఎలా వస్తుంది పిండి, 1 బ్లేడ్కి ఎలా వస్తుంది, 1.5 దానికి ఎలా వస్తుంది, బ్లేడ్ నంబర్స్, అలాగే వీటికి ఇన్స్ట్రక్షన్స్, మనం వర్క్ కావాలంటే ఎలా వేసుకోవాలి, ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్గా ఉండడానికి, అలాగే ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
సో నేనైతే జీరో బ్లేడ్ని వేసాను ఫస్ట్. సో ఇప్పుడైతే ఇక్కడ పైన మనం రైస్ పోయడానికి ఒకటి ఇలాంటి గిన్నె లాంటిది ఇచ్చారన్నమాట. సో రైస్ పోసేటప్పుడు ఫుల్గా మాత్రం వేయకండి, జస్ట్ ఆ లెవెల్ అయితే ఏదైతే ఉందో దాన్ని మట్టుకు వేసేసి మూత క్లోజ్ చేయడానికి ఈజీగా ఉండాలన్నమాట. పైన వరకు వచ్చేలాగా పోయకండి, జస్ట్ ఈ లెవెల్లో ఆ గిన్నె లెవెల్లో పోసేసి మనం డోర్ కనుక క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా పిండి అయిపోయాక మిషన్ స్టాప్ అయిపోతుంది. పిల్లలు కూడా మనం దగ్గర రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందన్నమాట డోర్ పెట్టేసేస్తే కనుక. సో ఇప్పుడైతే కొన్ని రైస్ అయితే పోసేసి నేను టెస్ట్ చేస్తున్నాను, సౌండ్ కూడా ఎలా వస్తుందో మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు అన్నమాట. నేను సౌండ్ కూడా రికార్డ్ చేసి పెట్టాను, ఎక్కువ సౌండ్ అయితే లేదండి, కొద్దిగానే ఉంది సౌండ్. సో డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదన్నమాట. సో చూసారు కదండి సౌండ్ ఎలాగొస్తుంది అనేది. సో ఇంతే అండి, యూజ్ చేయడం అయితే చాలా చాలా ఈజీ అన్నమాట. తెలియని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసేసి ఇలాగే యూజ్ చేయొచ్చు. సో హ్యాండిల్ చేయడం కూడా ఈజీ. అలాగే వెయిట్ వచ్చేసి ఇది వచ్చేసి 48 kgs ఉంది. వన్స్ మనం వీల్స్ ఫిట్ చేసాక ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అలాగే వాడినాక కూడా మనం జస్ట్ ఇక్కడ వీళ్ళు ఒక బ్రష్ ఇచ్చింటారు, దాంతో మనం క్లీన్ చేసేసి ఒక మూలను పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది ఎక్కువ హైట్ కూడా ఉండదు, జస్ట్ 88 cm మాత్రమే ఉంటుందండి. ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు, ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, దట్ టు రీజనబుల్ ప్రైస్ అన్నమాట. సో ఎక్కడికో వెళ్ళేసి మీరు పిండి పట్టించుకొని యుద్ధాలు చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మనం కావాల్సిన పిండిని మనం ఇంట్లోనే పట్టుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.